అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చుట్టుపక్కల జిల్లాలను ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక సీఎం సభ కోసం అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని బస్సులను తరలించారు. ఒకసారిగా 54 బస్సులు తగ్గిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులు పంపుతున్నామని రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ తెలియజేశారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడలో జరిగే సిద్ధం సభకు రాష్ట్ర వ్యాప్తంగా 3000 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చుట్టుపక్కల జిల్లాలను ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాగే సీఎం సభ కోసం అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని బస్సులను తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేలు అందిస్తారు. రామాంజనేలు, మనిషా, అయితే వైసీపీ పార్టీ చేపట్టిన సిద్ధం సభ ఈ రోజు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిధి చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతుంది. అయితే సిద్ధం సభతో మొత్తం ఇటు దాదాపు రాయలసీమ జిల్లాల్లో 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు మొత్తం దాదాపు 3000 బస్సులు మొత్తము వైసీపీ పార్టీ ప్రభుత్వము ఆర్టీసీ బస్సుల్ని కేటాయించమని కోరడంతో ఒక్కసారిగా మొత్తం ప్రతి డిపో నుంచి దాదాపు 30 నుంచి 50 బస్సుల వరకు అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిద్ధం సభకు బస్సులన్నీ నిన్న రాత్రి నుంచే తరలి వెళ్ళాయి. మొత్తము అయితే వైసీపీ కార్యకర్తలు అభిమానులందరినీ కూడా తీసుకురావడానికి ఇప్పటికే మొత్తము బస్సులన్నీ కూడా బయలుదేరడంతో మొత్తము రాష్ట్రం అంటే రాష్ట్రంలోనే మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ అన్ని కూడా బూసిపోయినాయని చెప్పొచ్చు. ఇది రాష్ట్రంలో బంద్ జరిగిన వాతావరణం కనిపిస్తుంది. మొత్తం అనంతపురం జిల్లాలో అయితే కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడ ఆదివారం ఈ రోజు షాపుల దగ్గర నుంచి మొత్తం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు అన్ని కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయిన నేపథ్యంలోనే ఉదయమే 6 గంటల నుంచి కూడా మొత్తము అనంతపురం డిపోలో ప్రయాణికులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రయాణికులంతా కూడా ఎక్కడికి ఈరోజు సిద్ధం సభకి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సులన్నీ ప్రధాన రద్దీగొల్ల రూట్ల బస్సులన్నీ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అటు తరలించకపోవడంతో బస్సులన్నీ కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా బస్ స్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ మేనేజర్ కానీ లేకపోతే తన డిపో అక్కడ అడిగితే కూడా ప్రయాణికులు సమాధానం లేకుండా చెప్తున్నారు. మొత్తం ప్రయాణికులు అయితే కూడా కొంతమంది ఏకంగా ఆర్టీసీ బస్సు ముందర ధర్నాలు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఇంకోటి అయితే బెంగళూరు టు హైదరాబాద్ ఎన్హెచ్ హైవే జాతీయ రహదారి 44 పైన కూడా అయితే జిల్లా ఎస్పీ పోలీసులు ఆంక్షలు విధించారని చెప్పొచ్చు. ప్రధానంగా అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే హెవీ ట్రాన్స్పోర్ట్ లారీలన్నీ కూడా దాదాపు రోడ్డు డైవర్షన్ బంధించారు. ప్రధానంగా రాప్తాడు దగ్గర ఎలాంటి ఆటంకాలు జరుపుకోకుండా నేపథ్యంలోనే ప్రధానమైన హెవీ గూడ్స్ రైళ్ళ లారీలన్నీ కూడా డైవర్ట్ ట్రాఫిక్ డైవర్షన్ చేశామని చెప్తున్నారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ప్రయాణికులు అంటే దాదాపు 8 జిల్లా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా ఎందుకోసము ప్రజలు సమస్యలు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సభ ఉందంటే కూడా సామాన్యమైన ప్రజలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తున్నారు. ఇది అంటే ఎలక్షన్ భాగంగా సిద్ధం సభకు వస్తున్నారు. మీరు ఈ 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల్లో అనంతపురం జిల్లాకి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు, తర్వాత ముఖ్యమంత్రి పదవి
చేపట్టిన తర్వాత కూడా అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ ఏమైపోయాయని కూడా ఇటు సీనియర్ లీడర్ రఘువీర రెడ్డి కూడా 4 ప్రశ్నలు స్పందించారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయితే విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే అందరికీ కూడా మొత్తము పోలీసులు నోటీస్ ఇచ్చారు, అంటే సభలకి వచ్చి డిస్టర్బ్ చేస్తారు అడ్డుకున్న అనే నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలందరికీ కూడా వామపక్షాలందరికీ కూడా ఇప్పటికే ఏదైతే పోలీసులు ఉన్న సమాచారం పైకు ఇప్పటికే నిన్నటించి కూడా వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్లు అదేవిధంగా నోటీసులు ఇచ్చారు. మీరు ఎలాగో బయటకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కాబట్టి ఇబ్బందులు తలెత్తితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా ఇప్పటికే ప్రతిపక్ష నాయకులందరికీ విద్యార్థి సంఘానికి ఇప్పటికే పోలీసులంతా కూడా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ లాగే కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా అంతా కూడా ఈ రోజు పూర్తిగా బంద్ వాతావరణం కనిపిస్తుంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సభ సిద్ధం సభ అంటేనే బెంబేలు ఎత్తిపోతున్నారు. అంటే సిద్ధం సభ కానీ అంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెక్కడ మొత్తము ఆంక్షలు విధించాలో సామాన్యమైన ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సామాన్య ప్రజలు ఇబ్బంది గురి చేసి మీ సభలు సక్సెస్ చేయడానికి ఆనందపడుతున్నారంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా సిద్ధం సభ సక్సెస్ కావాలి, మరోసారి మేము అధికారంలోకి రావాలనే తీరులాగా వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు మనీష. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చుట్టుపక్కల జిల్లాలోనూ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక సీఎం సభ కోసం అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని బస్సులను తరలించారు. ఒక్కసారిగా 54 బస్సులు తగ్గిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులు పంపుతున్నామని అలాగే రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ తెలియజేశారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభకు రాష్ట్ర వ్యాప్తంగా 3,000 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. అయితే ప్రముఖ పుణ్యక్షేత్రాల తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా చుట్టుపక్కల జిల్లాలను ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సీఎం సభ కోసం అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలోని బస్సులను తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. మనీష, ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులను అనంతపురం జిల్లా ఊరవపల్లిలో జరుగుతున్నటువంటి సీఎం సభ కూడా బస్సులు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే అయితే కుప్పంలో దాదాపు 133 బస్సులు ఉన్న నేపథ్యంలో అక్కడ నుండి కూడా ఇప్పటికే పుంగునూరు, పీలోకి సంబంధించిన ప్రాంతాలకి 50 బస్సులు తరలించారు. ఇంకా మిగిలింది కేవలం 66 బస్సులు మాత్రమే అని చెప్పి గతంలో తెలిపిన పరిస్థితి అయితే ఉన్న 66 బస్సుల్లో కూడా మరో 50 బస్సులను కూడా ఏదైతే రాప్తాడులో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధం సభ కూడా తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా
నిన్న తెల్లారి నుంచి కూడా టీడీపీ నాయకులు తీవ్ర నిరసన తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేకంగా కొత్త బస్సులు కేటాయించడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్ కూడా డెవలప్ చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ రూలింగ్ వచ్చిన కొత్తలోనే అక్కడ కేటాయించినటువంటి కొత్త బస్సులన్నీ కూడా పొంగనూరు పీలేరు ప్రాంతాన్ని తరలించడం, అక్కడ ఉన్నటువంటి పాత బస్సులు ఏదైతే ఉందో ఆ బస్సులను కూడా కుప్పం బస్టాండ్ కేటాయించడంతో కూడా అప్పట్లోనే దానిపైన పెద్ద రాద్ధాంతం సృష్టించారు. దీంతో ఒకసారిగా కూడా టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతలపై తీవ్ర నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఏదైతే సీఎం సభ దాదాపు ఇక్కడ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సీఎం సభ కోసం కుప్పం నుండి బస్సులు తరలించడంపై అటు ప్రయాణికులు అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా ముక్కును వేలేసుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. అసలే పరీక్షా సమయంలో ఇంటర్మీడియట్ ప్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా బస్సులు లేకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఏదో దుమ్మెత్తిపోతున్న నేపథ్యంలో కూడా కుప్పం ఆర్టీసీ అధికారులపై కూడా టీడీపీ నేతలు తీవ్ర నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది మనీష. థ్యాంక్ యూ మోహన్.